are playing, the candles are burning low. One for each night they shed a sweet light to remind us of days long ago. Hanukkah, oh Hanukkah, come light the menorah. Hello, welcome back to my channel. Ella undarandaru nenaithe chaala baagunnanandi. Ee roju ante మార్నింగ్ నుంచి నాకు అసలు నాకు అంటే షూట్ చేశాను కానీ అది నాకు వీడియో ముందు వచ్చి కనిపించడానికి అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నైట్ ఇప్పుడు ఈ టైం ఎప్పుడు అయిందన్నమాట. సో ఈ నైట్కి ఇప్పుడు ఇది నేను ఇలాగా మీ ముందుకు వచ్చేసాను. ఈవినింగ్ ఇంట్లోనే కొంచెం కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి, అంటే ఆ కేక్కి బాగాలేదు కదా చిన్నపాపకి అని చెప్పేసి ఈవినింగ్ నుంచి కొంచెం బాగుంది అని చెప్పగానే కొంచెం పోనీలే అని చెప్పేసి కొంచెం పెద్ద పాప కొంచెం హ్యాపీ ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే కేక్ తయారు చేశాను. సో చాలా బాగా వచ్చింది కానీ నేను వీడియో అయితే కేక్ వీడియోస్ నేను తీయలేకపోయానండి. సో నాకైతే మనసు ఏం బాగాలేదు, తనకు బాగాలేదనేసి నార్మల్గా నేను ఇంట్లోనే అంటే షూట్ చేయకుండా నార్మల్గా నేను కేక్ తయారు చేసేసానమాట. సో ఆ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో తీసి నేను పెడతానండి. సో ఇప్పుడైతే మీరు ఈవినింగ్ కేక్ బ్లాగ్ చూసేసి వచ్చేసాయండి కేక్ వీడియోది. అయిపోయిందండి. సో ఈవినింగ్ అయితే మాకు ఇలా అయింది, ఈరోజంతా కూడా ఇలా గడిచిందన్నమాట. సో కర్ఫ్యూ కదండి, సో బర్త్డే ఇట్లానే మెల్లిగా జరిగింది. సో దీని నుంచి నేను అందుకే నాకు కనిపించడానికి అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. సో చాలామంది ఒక కిచెన్ సెట్ పిల్లలు ఆడుతున్నారు అంటే అడిగారండి. సో అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను కిచెన్ సెట్ సపరేట్గా, దానికోసం చూసి చూపిస్తాను మీకు నేను చూసేసేయండి. సో ఇదండి మొత్తం కిచెన్ సెట్ అన్నమాట ఇది. సో ఇది చూపిస్తున్నాను ఎందుకంటే పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇంట్లోని, దాంతోనైతే బాగాను. సో నా కిట్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చింది ఫ్లిప్కార్ట్లో నుంచి. ఇది ఇవంతా మొత్తం సెట్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మొత్తం ఇలా మనకి పార్ట్ వైజ్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి ఇలా ఇస్తారు. సో ఇదన్నమాట మనకి ప్యాకేజ్ వచ్చేసరికి ఇలా ఒక బాక్స్ లాగా వస్తుంది మొత్తం ప్లాస్టిక్, ఇందులోని ఇది ఇలా ఉంటుంది అన్నమాట. సో అన్నీ ఇందులో పెట్టేయచ్చు, సూట్ కేస్ లాగా ఉంటుంది. సో బాగుంది కదా, సో బాగుంది. పిల్లలు చక్కగా ఈ సమ్మర్లోని ఇలాంటి వాటితో ఆడుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు అవునాయండి, ఆడపిల్లలు అయితే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అలాంటి కిచెన్ వర్క్లే చేస్తారు, అలాంటి గిన్నెలే, అదే స్టవ్, అదే దాని తర్వాత పెద్ద ఇప్పుడు ఎట్లయినా అదే కదా. అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలిసిపోతుందా ఏమో మరి, అన్నీ ఈ వంటవి సంబంధించినవే చూస్తుంటారు అబ్బాయిలు. అలా కాదు, కార్లు బైకులు చిన్నప్పటి నుంచే కార్లు బైక్స్ ఇవన్నీ కొంచెం రఫ్గా ఉండేవన్నీ కూడా వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో వాళ్ళకి తెలుస్తుందేమో మా చిన్నప్పటి నుంచే ఇది నాది అది నాది కాదు అనేసి. సో చిన్నప్పటి నుంచే ఇంకా ఈ వంట గది అనమాట చిన్నపిల్లలకి. సో ఇక్కడ చూసారా, ఇది ఓవెన్ అనమాట. కిందదైతే ఇలా ఓవెన్ ఇలా ఓపెన్ చేసేసి ఇదన్నమాట గ్రిల్ ఒకటి ఇచ్చారు. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను చూడండి, టీ అండ్ సాసర్ ఇచ్చారండి. సో చూసారా రెండు చిన్న చిన్న కప్పులు బాగున్నాయి కదా. సో తర్వాత ఇవి ఒకటి రెండు ఇచ్చారండి.
సాల్ట్ పెప్పర్స్ వేసుకోవడానికి అండ్ సపరేట్గా మళ్ళీ ఈ ఈ స్పూన్స్ ఎట్లా ఇట్లా ఇచ్చారనమాట, చాకు ఫోర్కు ఇట్లను. సో ఇవి నెక్స్ట్ అయితే ఇవి హ్యాంగింగ్ చేశాం కదా, సో ఈ టైప్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఇచ్చారు. సో ఇదండి వీటికి. అండ్ ఇక్కడ చూసారా, సో సో ఇదండి కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ అయితే వాష్ బేసిన్ లాగా అండి, సో కొంచెంది ఇలా ఇచ్చారు. ఇది ఒకటి వాష్ బేసిన్ లాగా ట్యాప్ ఇలాగా. ఇది ఇది ఒక ప్యాన్. మనకి స్టవ్కి ఇలాగ స్విచ్చెస్ ఇచ్చారండి, సో మన లోపల బ్యాటరీస్ వేసుకోవాలి. అండ్ బ్యాటరీస్ వేస్తే చీకట్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇది ఒకటి, ఇది కూడా అనమాట వాయిస్ కట్. సో సౌండ్ వినండి. సో అదండి కిచెన్ సెట్ అన్నమాట. సో ఆఫ్ చేసేస్తున్నాను, డిస్టర్బెన్స్గా ఉంది. అది కిచెన్ సెట్. సో బాగుంది కదా అని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. దీని కాస్ట్ అయితే నాకు 1200 అట్లా వచ్చింది, 1200 పడింది, 1150 1200 అలా పడింది అనమాట. సో పిల్లలకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఏదండి అయితే ఈరోజు అయితే నాకు ఇలా గడిచింది. వీటితోనే పిల్లలు అయితే మ్యాక్సిమం ఆడుకుంటున్నారనమాట. సో అబ్బా మా చిన్నపాప అయితే నిద్రలో కూడా దాని ఎదురుగానే ఉండాలన్నమాట. ఈ కిట్ అయితే నేను అంటే ఈ అది లోపల పెట్టేశాను. సో ఇప్పుడు కొంచెం హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇప్పుడు తీసానమాట. సో ఇంకా అది వదలట్లేదు. ఈ వీడియో అయితే కింద ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. సో గుడ్ నైట్ అండి, బై బై, స్వీట్ డ్రీమ్స్.